దేనికని చెప్పి నేను రీసెంట్ గా ఒక వీడియో కూడా పెట్టాను అందుకే. చేసావా అంటే జస్ట్ అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యావా, ఇలా చేయడం కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించండి. చెప్పాను బికాజ్ నా నా వీడియోస్ పెట్టి నా పిక్స్ పెట్టి సమ్ డర్టీ టెక్స్ట్లు పెడుతున్నారు, మరి నా నెంబర్ ఎట్లా వెళ్ళిందో తెలియదు. ఓ మొబైల్ నెంబర్, ఓకే. అండ్ నా పిక్స్ మార్ఫింగ్ కూడా చేసి పెడుతున్నారు స్టోరీలో, సో దాని గురించి నేను చెప్పాను. నేను చెప్పే వేళనే చెప్పాను, నేనేం నాకు అంత వైల్డ్ గా రియాక్ట్ అవ్వడం కూడా రాదు, వచ్చు కానీ నా అనుకున్న వాళ్ళ దగ్గర తప్ప ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర అట్లా రియాక్ట్ అవ్వను నేను. చెప్పే వేళనే చెప్పాను, అంత స్మూత్ గా చెప్పాను నేను వీడియోలో. చాలా నార్మల్ గా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, నేను ఏం చేయాలన్నది కూడా మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు, నావి మార్ఫింగ్లు చేసుకుంటే అసలు మీకు ఏమొస్తుంది చెప్పండి అని చెప్పి ఇలాగే అన్ని వీడియో ఎండింగ్ లో మీరు స్టిల్ ఇలానే కంటిన్యూ చేసినారంటే నా పప్పితో కరిపిస్తాను మిమ్మల్ని అని చెప్పన్న. నాకు ఇలా రియాక్ట్ అవ్వడమే వచ్చు, అంతేగాని అట్లా బూతులు మాట్లాడేసి డెడ్లీ వార్నింగ్లు ఇచ్చేసి అట్లా అవ్వదు. ఓకే చెప్పా. అండ్ అప్పటి వరకు మీకు అంటే ఈ వేల కాలక ముందు వరకు మీకు ఇన్స్టా అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదంట కదా? ఆ లేదు, ఎందుకంటే నాకు టైం లేదు అసలు. అప్పుడు పాస్ట్ 2 ఇయర్స్ లో నేను చాలా బిజీ అయిపోయింది. సో నేను నెక్స్ట్ MBA కి ప్లాన్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ ఫ్లై అవడానికి. ఇప్పుడు ఎందుకు ఇమ్మీడియట్ స్టెప్ తీసుకోలేదంటే మా అక్కకి పెళ్లి అనుకుంటున్నారు, నేను సడన్ గా వెళ్ళి వెంటనే రాలేను. సో అందుకనే నెక్స్ట్ కమింగ్ ఇంటెక్స్ లో ప్లాన్ చేసుకుంటున్నా. అంటే మీకు అప్పటి వరకు ఇన్స్టా లో పెద్దగా లేదు, ఏదో ఫార్మాలిటీగా ఇన్స్టా ఉండడం తప్ప పెద్దగా లేదు. బట్ మీకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇన్స్టా పెరగాలి, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అని. సో లేదు, మరి సాంగ్స్ చేసావు? అది నాకు కవర్ సాంగ్ చేయడం అనేది ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్, అదొక్కటే నాకున్న ఇంట్రెస్ట్. ఏదన్నా ఓపెన్ గా చెప్పగలను, ఇదే ఇది నా సెకండ్. ఫస్ట్ 3 చేసా 3 చేసావు. 3 నీ లక్కీ నెంబరా? అవును. చూసావు, బాగా చెప్పా. కానీ ఇది నా కానీ 3 దగ్గర ఆగిపోయినట్టున్నావు బాగా. లేదు యాక్చువల్లీ రీసెంట్ గా కూడా నాకు కాంటాక్ట్ అయ్యారు వేరే ప్రాజెక్ట్స్ కోసం, బట్ ఏంటంటే ఇప్పుడు ఏం నమ్మాలో తెలియదు నీకు. ఇప్పుడు డైనమాలో ఉండరు చాలా, అంటే ఒకసారి దిగిన తర్వాత మళ్ళీ ఎవరి వల్ల ఏమి వస్తుందా నాకు అని చెప్పి ఆ పాయింట్ తో నేను బ్యాక్ స్టెప్ చేశాను. కొంచెం క్యూట్ గా ఉన్నావు కాబట్టి అప్రోచ్ అవుతారు, లేదు తప్పదు. అండ్ ఇన్స్టా గురించి మాట్లాడుకుంటే ఆనెస్ట్ గా అంటే అందులో ఫాలోవర్స్ రావాలన్నా చాలా కష్టం. సో ఫేమ్ కోసమే ఎక్స్ అనే పర్సన్ వాడుకుంది అమ్మాయి, ఎక్స్ ఎందుకు వంశీ అనే పర్సన్ వాడుకుంది సో అని అంటారు. సో దానికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఫేమ్ కాదా చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇందాక మనీ అన్నారు, ఇప్పుడు ఫేమ్ అన్నారు. అదేంటంటే క్లియర్ విజిబిలిటీ, ఇంకా వాడితే ఏముంటది ఆమెకి. మా అయితే ఇన్ఫ్లుయెన్సర్ కదా, సో మేబీ తనతో ఒకవేళ అదే నిజంగా పాయింట్ అయ్యి ఉంటే వంశీ తన ప్రొఫైల్లో నన్ను మెన్షన్ చెయ్యక ముందు ఒక 4-5 రీల్స్ చేశాడు నాతో. ఎక్కడ నా ప్రొఫైల్ మెన్షన్ చేయొద్దని చెప్పాను నేను. ఒకవేళ అదే రీజన్ అయితే నాతో చేసిన ఫస్ట్ వీడియోతోనే సాంగ్ కోసం ప్రమోషన్ కి చేసిన రీల్ లోనే నన్ను మెన్షన్ చేయని నేను అడుగుతాను కదా. ఎందుకు క్యూరియాసిటీ జనాలకు ఉండాలని? క్యూరియాసిటీ కాదు, వద్దు నాకు. ఎందుకు? ఎందుకంటే తన ప్రొఫైల్ లో ఉండే ఫాలోవర్స్ కొంచెం చిల్లర్ ఉంటారు నాకు తెలుసు, ఈవెన్ అది తనకి తెలుసు. సో అలాంటి ఫాలోవర్స్ నీకు వాళ్ళు నాకు వచ్చేస్తారు. ఓకే, వద్దు అని చెప్పి నేను అనుకుంది కూడా. మరి ఇప్పుడు నీకు ఉన్నది కూడా కొంచెం వాళ్ళే కదా, కొంచెం కాపాడుతుంది కూడా వాళ్ళే నాకు తెలుసు. రిలీజ్ ముందు కొలాబరేషన్ పెట్టుకున్నాము, ఆటోమేటిక్ వచ్చేసారు. ఓకే, అది నేను ఆపలేను. సో నేను ఏంటంటే సాంగ్ చేశాను కదా, ఆ సాంగ్ చేసింది నేనే అని తెలియాలి కదా. సో ఐ పుట్ మై ఎఫర్ట్స్ ఇన్ దట్. సో నేనెందుకు ఇది వేస్ట్ చేసుకోవాలని నేను దీనికి పెట్టు కొలాబరేషన్. అది నేను ఎప్పుడు అడిగానంటే
మా సాంగ్ ది పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్ టైంలో కొలాబరేషన్ పెట్టామన్నా, ఇంకా దేనికి వద్దన్నా. ఓకే, అంతే ఒక 2 వీడియోస్ ఒక పోస్ట్ అంతే. సో ఫేమ్ కోసం మనీ కోసం అయితే వెళ్ళలేదు. అదే రీజన్ అయ్యి ఉండంటే ఫస్ట్ నుంచి నేను కొలాబరేషన్ పెట్టించుకునేదాన్ని తనతో. సో ఓకే, నువ్వు సాంగ్ చేసిన తర్వాత నుండి ఇప్పటి వరకు నీ జర్నీలో చాలా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. సో ఫైనాన్షియల్గా ఎంత అప్ అయ్యావు? ఫినాన్షియల్గా ఏం మీరు చెప్పండి, నా ప్రొఫైల్ చూస్తున్నారు కదా, ఫినాన్షియల్గా గ్రో అయ్యే ఇదే ఏమన్నా ఉందా నాకు? నిజంగా ఆ స్టేజ్ వస్తే ఐఎమ్ సో హ్యాపీ. ఆబ్వియస్లీ మనీ ఎవరు వద్దు అనుకుంటారు, అది కూడా లైక్ నీ కష్టం మీద నీకు వస్తుంది అని అంటే డెఫినెట్గా ఎవరన్నా తీసుకుంటారు. నాకైతే ఏం లేదు, నాకు తెలిసి ఒక 2 ప్రమోషన్స్ చేశాను అంతే. నాకు ప్రమోషన్స్ కి చాలా మెసేజెస్ వస్తున్నాయి, ఏది తీసుకోవట్లేదు. అవి కూడా వచ్చినాయి, నేను ఏది తీసుకోవట్లేదు. ఎందుకంటే ఈ మాట ఇప్పుడు మీరు అడిగారు కదా, రేపు అదే నిజం. మాట ఎప్పటి వరకు అయినా ఉంటది కదా, మరి ఎన్ని రోజులు మీరు చేయకుండా ఉండరు? నాకు ప్రస్తుతానికి అయితే ఇంట్రెస్ట్ లేదు. డబ్బులు కూడా అవసరం లేదు, నాకు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు. ఇప్పుడైతే ఐఎమ్ హ్యాపీ, లైక్ నేనేమి ఇండిపెండెంట్ ఉన్నారా తీసుకున్నట్లు ఉన్నారు? ఇప్పుడు నేను డిపెండెంట్ నా ప్రెసెంట్ ఇప్పుడు ఇచ్చేటట్లు ఉన్నారా? నేను నా పేరెంట్స్ మీద డిపెండెంట్. నాకు చెప్పు, మరి ఇచ్చేటట్లు ఉన్నారా తీసుకున్నట్లు ఉన్నారా? ఇస్తా కదా, తీసుకో ఎలాగైతే. నో, సో ఇచ్చేటట్లయితే ఉన్నారు, ఇచ్చేటట్లు ఉన్నారంటే ఫైనాన్షియల్ గా ఓకే, బానే కొడేసారు. దానికి నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ నాకు వస్తున్న ప్రమోషన్స్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఎందుకని అంటే జనరల్ గా వస్తే ఫేమ్ కావాలి లేదా డబ్బులు కావాలి. అలాగే నాకు ఒక ఈజీ మనీ కాన్సెప్ట్స్ లో నాకు చాలా వచ్చినాయి ప్రమోషన్స్. ఎందుకంటే నేను వాళ్ళకి అడిగాను లైక్ మీరు ఫాలోవర్స్ చూసారా, ఐఎమ్ హ్యావింగ్ వెరీ లెస్ ఫాలోవర్స్, మీరు నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నారు అని క్వశ్చన్ చేస్తే, మీకు ఫాలోవర్స్ తక్కువ ఉన్న రీచ్ ఉంది అకౌంట్, సో చెప్పండి. అదే అన్నారు కదా, నెక్స్ట్ డే లైక్ అదే వస్తుంది కదా. సో అందుకే మేము మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నాం అని అంటే, వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ కి లిటరల్లీ నాకే అవునా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని నిజంగానా మరి నేను ఎందుకు తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అదే ఎందుకు, ఇప్పుడు నా ఏమీ ఎన్నో బెట్టింగ్ యాప్స్ అయితే కాదు కదా, బ్యాడ్ కాదు కదా, గుడ్ వే లోనే వచ్చాయి కదా. లేదు, గుడ్ వే కదా, గుడ్ వేనే. మరి గుడ్ వే లో వచ్చింది ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు ఐఎమ్ నాట్ రెడీ అంత. ఏదో చిన్న చిన్న అయితే చేస్తానని చెప్పాను, ఈవెన్ నేను బార్టర్ ప్రమోషన్ చేస్తున్నా చెప్పాలంటే. ఓకే, నేను చేసే ఏవి ఇన్ రిటర్న్ ఇన్కమ్ తీసుకునేది కాదు. ఒక్కటే చేశాను అలా తీసుకునేలాగా రీసెంట్, ఒక జ్యువెలరీ యాడ్, అది ఒక్కటే తప్ప అది కాకుండా ఒక 3 చేశాను. అవన్నీ నేను బార్టర్ చేశాను జస్ట్ ప్రమోటింగ్ కోసం పేజ్. సో ఇప్పుడు నువ్వు సాంగ్ చేసి ఒక 9 మంత్స్ అవుతుందా? ఏ సాంగ్? అదే ఫోక్ సాంగ్ చేసి అరౌండ్ 3 మంత్స్ అనుకుంటా, 2.5 మంత్స్. సో ఒక 6 మంత్స్ లో నీ లైఫ్ టర్న్ అయిపోయింది అనొచ్చా? ఉల్టా పుల్టా ఏం జరగలేదా? నెగటివిటీ అదే నేను చెప్తుంది.